2G స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే ఎంపీ కనిమొళి భవితవ్యం ఇవాళ తేలనుంది. ఆమె బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. నెల రోజులుగా జైలు గోడల మధ్య గడుపుతున్న కనిమొళికి బెయిల్ కోసం ఇదే చివరి అవకాశం. 2G స్పెక్ట్రం కుంభకోణంలో జైలు ఊచలు లెక్కబెడుతున్న కరుణానిధి గారాల పట్టి డీఎంకే ఎంపీ కనిమొళి భవితవ్యం ఇవాళ తేలనుంది. కనిమొళి బెయిల్ పిటిషన్పై విచారణ జరపనున్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. కనిమొళికి బెయిలా జైలా అన్నదానిపై ఇదే తుది తీర్పు కావడంతో డీఎంకే నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కనిమొళితో పాటు కలైంగర్ టీవీ ఎండీ శరత్ కుమార్ బెయిల్ పిటిషన్పై కూడా ప్రత్యేక బెంచ్ విచారణ జరపనుంది. 2G కేసులో కనిమొళికి బెయిల్ రావడం అంత సులువేం కాదు. ఇప్పటికే కోర్టు ముందు సిబిఐ తన వాదనలు వినిపించింది. నిందితులు బయటకొస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని ఆందోళన వ్యక్తం చేసింది. వారికి బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరింది. మరోవైపు నెల రోజులుగా జైలు జీవితం గడుపుతున్న కనిమొళికి బయటకొచ్చేందుకు ఇదే చివరి అవకాశం. ఇప్పటికే పాటియాలా కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఆమె బెయిల్ పిటిషన్లను తిరస్కరించాయి. మరోవైపు సుప్రీంకోర్టులో కనిమొళి బెయిల్ పిటిషన్ విచారిస్తున్న ఇద్దరు న్యాయమూర్తులు తప్పుకున్నారు. దీంతో ఆ బాధ్యతను జస్టిస్ సింఘ్వీ ధర్మాసనానికి చీఫ్ జస్టిస్ కపాడియా అప్పగించారు. 2G స్కామ్ ముడుపుల కింద డీబీ రియాల్టీ కంపెనీ నుంచి కలైంగర్ టీవీకి 214 కోట్ల రూపాయలు మళ్లించారనేది కనిమొళి శరత్ కుమార్ పై ప్రధాన ఆరోపణ. ఇది లంచమేనని సిబిఐ ఆరోపిస్తుండగా అప్పుగా తీసుకున్నామని కనిమొళి చెబుతున్నారు. మరోవైపు కుమార్తె బెయిల్ పిటిషన్ విచారణ కోసం కనిమొళి తల్లి రాజాత్తి అమ్మాళ్ ఢిల్లీ వచ్చారు. Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit richlu.com.